వెల్కమ్ టు యోయో టీవీ. ఈ కాలంలో టెక్నాలజీ మనిషిని నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త బైకులు వస్తున్నాయి. ఇలా రావడానికి ముందు సైకిల్ ఎక్కువగా ఉపయోగించేవారు చాలా మంది. ఈ సైకిల్ తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది. ఆ తర్వాత కొత్త బైక్స్ రావడం జరుగుతోంది. అయితే భారత్లో సగటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబానికి మోటార్ సైకిల్ చేరువు చేసిన ఘనత హీరో గ్రూప్ సొంతం. స్ప్లెండర్, ప్యాషన్ పేరిట ఈ కంపెనీ తీసుకొచ్చిన బైక్లు భారత ద్విచక్ర వాహన చరిత్రనే మార్చేశాయి. అలాంటి కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన భాగస్వామ్య సంస్థ హోండా ఒక్కసారిగా దూరం కావడంతో ఇక కోల్కోలేదనే భావించారంతా. కానీ వాళ్ళందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ విజయ మార్గంలో సగర్వంగా దూసుకెళ్తోంది. తమతో తెగదింపులు చేసుకున్న కంపెనీతో పోటీ పడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీని ముందుకు నడిపి కష్టకాలం నుంచి సునాయాసంగా బయటపడేసిన ఖ్యాతి ఆ కంపెనీ చైర్మన్ పవన్ ముంజల్కే దక్కుతోంది. పవన్ ముంజల్ అక్టోబర్ 29 1954లో పంజాబ్లోని లుధియానాలో జన్మించాడు. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం పంజాబ్లోనే సాగింది. కంపెనీ వ్యవస్థాపకుడు బ్రిజ్ మోహన్ లాల్ మూడో కుమారుడే ప్రస్తుత చైర్మన్ పవన్ ముంజల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పవన్ నేరుగా వ్యాపారంలోకి ప్రవేశించారు. నాటి మోపెడ్ల తయారీ సంస్థ మెజెస్టిక్ ఆటోతో తన వ్యాపార ప్రస్థానానికి నాంది పలికారు. హీరో ప్రస్థానం సైకిళ్ల విడిభాగాల తయారీతో ప్రారంభమైంది. సంప్రదాయ కూరగాయల వ్యాపారం నుంచి ఈ రంగం వైపు వారి కుటుంబాన్ని నడిపిన ఘనత ముంజల్ సోదరుల్లో పెద్దవాడైన బ్రిజ్ మోహన్ లాల్కే దక్కుతోంది. తొలుత హీరో పేరిట సైకిల్ విడిభాగాల తయారీ బిజినెస్ ని ప్రారంభించారు. 1971 నాటికి రిమ్మేకింగ్ డివిజన్లోకి అడుగుపెట్టారు. ఇలా స్వల్పకాలంలోనే భారత్లో అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా హీరో రూపుదిద్దుకుంది. తర్వాత మెజెస్టిక్ ఆటో పేరిట మోపెడ్ల తయారీ రంగంలోకి ప్రవేశించారు. అందులోనూ విజయం వరించడంతో 80వ దశకంలో భారత్లో ద్విచక్ర వాహన రంగంలో హీరో గ్రూప్ కీలకంగా మారింది. జపాన్కు చెందిన హోండాతో జట్టు కట్టిన తర్వాత హీరో స్వరూపమే మారిందని చెప్పాలి. భారత రోడ్లపై స్కూటర్లు రాజ్యమేల్తున్న కాలంలో హీరో హోండా చేసిన ప్రయత్నం ఫలించింది. ఎప్పటికైనా మోటార్ సైకిల్ కొనాలన్న మధ్యతరగతి ప్రజలకన్న కలల్ని నిజం చేసింది. అలా చేసిన ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తూ నేడు భారత్లో అతిపెద్ద మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా నిలిచింది. పవన్ ముంజల్ నేతృత్వంలోనే హీరో ప్రస్థానం కొత్త పుంతలు తొక్కిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 1986లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1991లో వినియోగదారులకు రుణాలు అందించేలా హీరో హోండా ఫిన్లీజ్ ని ప్రారంభించారు. దీంతో అప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో మోటార్ సైకిల్ కలకు దూరమైన ఎంతో మందికి ఇది వరంగా మారింది. తర్వాత కంపెనీ వృద్ధి ఓ స్థాయిలో దూసుకుపోయింది. 2001 నాటికి మోటార్ సైకిళ్ల తయారీలో దేశంలోనే హీరో అగ్రగామిగా నిలిచింది. 2008లో ఆర్థిక సంక్షోభ సమయంలోనూ 4.4 మిలియన్ల యూనిట్లు అమ్మి తన సత్తా నిరూపించుకుంది. భారత్లో ద్విచక్ర వాహన రంగానికున్న భవిష్యత్తును పవన్ పక్కాగా అంచనా వేశారు. అందుకే తన ఆలోచనల పెట్టుబడిని దానికే అంకితం చేశారు. యువత ఆలోచనలు ఎలా మారుతున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. అందుకనుగుణంగానే తన కంపెనీ లక్ష్యాల్ని నిర్దేశించుకునేవారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ మార్కెట్ ట్రెండ్ ని పసిగట్టేవారు. ఈ క్రమంలో వచ్చినవే స్ప్లెండర్, ప్యాషన్, ప్యాషన్ ప్లస్ మోడల్. వీటి రాకతో భారత ద్విచక్ర వాహన రంగంలో కొత్త చరిత్ర ప్రారంభమైందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వినియోగదారులను ఇవి బాగా ఆకట్టుకోవడంతో కంపెనీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. నేటికి దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కమ్యూటర్ బైక్లలో వీటిదే అగ్రస్థానం. ఉత్పత్తిలో ఎంతటి నాణ్యత పాటించినా తగిన ప్రాచుర్యం కల్పించకపోతే విఫలమయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే యువతను బాగా ఆకట్టుకునే అవకాశం ఉన్న ప్రముఖులను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా వంటి వ్యక్తులతో తమ వాహనాలకు మార్కెట్లో క్రేజ్ తీసుకొచ్చారు. 27 ఏళ్ల నాటి బంధానికి స్వస్తి పలుకుతూ 2011 మార్చిలో హీరో నుంచి హోండా తెగదింపులు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న కంపెనీ నిష్క్రమణతో హీరోకి కష్టకాలం మొదలైందని అనుకున్నారు. వాటికి బలం చేకూరుస్తూ తొలుత కంపెనీ గణాంకాలను కూడా దిగజారాయి. దీంతో అంతా కంపెనీ పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ తన తొలినాలలో సంస్థని కొత్త తీరాలకు చేర్చిన పవన్ మళ్లీ తన ప్రణాళికలకు పదును పెట్టారు. హోండా నిష్క్రమణతో ఏ విభాగాలపై ప్రభావం పడిందో అంచనా వేశారు. వాటిపై దృష్టి పెడుతూ ముందుకు సాగారు. హోండా భాగస్వామ్యంతో నెలకొల్పిన గురుగ్లామోని R&D విభాగం కేవలం ప్రాథమిక అంశాలపైనే పనిచేస్తూ ఉండేది. కొత్త తరం వినియోగదారుల్ని ఆకట్టుకోవాలంటే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో పరిశోధనా రంగంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటలీకి చెందిన ఇంజిన్స్ ఇంజనీరింగ్, ఆస్ట్రియా
ఏవియల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సాంకేతికత కోసం ఇటలీకి చెందిన మాగ్నెటీ మారిల్లితో చట్టుకట్టారు. ఇక కంపెనీని తిరిగి అగ్రప్రధాన నిలపాలంటే భౌగోళిక విస్తరణ కూడా అవసరమని భావించారు. ఎవరూ దృష్టి పెట్టని ఇస్తాంబుల్, ఎల్ సాల్వేడార్, బంగ్లాదేశ్, బొగోటా, బొలగోనా, నైరోబి, లిమా, సావోపాలో వంటి మార్కెట్లను ఒడిసిపట్టారు. ఈ క్రమంలోనే లాటిన్ అమెరికాలో తనదైన ముద్ర వేశారు. ఇలా తన వ్యూహ రచనతో కంపెనీని ఫామ్లోకి తీసుకొచ్చారు. బిజినెస్ ని పక్కన పెడితే పవన్ ముంజల్కి స్పోర్ట్స్ పై ఎంతో ఆసక్తి, అందుకే క్రికెట్ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరించారు. ఐసీసీకి గ్లోబల్ పార్ట్నర్ గాను పనిచేశారు. ప్రస్తుతం హీరో కరీబియన్ ప్రీమియర్ లీగ్ కి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఆటల్లో టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం లారస్ ఫౌండేషన్ తో కలిసి హీరో ఇండియన్ స్పోర్ట్స్ అకాడమీని నెలకొల్పారు. గోల్ఫ్ అంటే పవన్ కి అమిత శక్తి, ఆటను ప్రమోట్ చేయడంలో ముందుంటారు. ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగాను వ్యవహరించారు. ఆసియాలో గోల్ఫ్ ఆటకు అందించిన సేవలకు ఆయన స్పెషల్ అచీవ్మెంట్ అవార్డు కూడా వరించింది. సైకిల్ వెలిభాగాలతో ప్రారంభమైన హీరో ప్రస్థానం నేడు మోటార్ సైకిళ్ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థల సరసన చేరింది. కంపెనీ ఎదుగుదలకు తొలినాలలో పటిష్ట పునాదులు వేసిన హోండా నిష్క్రమించినా నిలదొక్కుని ముందుకు సాగుతోంది. హీరో కంపెనీని ఈ బాటలో నడిపి నిజమైన హీరోగా నిలిచారు పవన్ ముంజల్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.